అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వానకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయన్నారు. 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.